సింగపూర్లో ఉన్న నీ పెళ్ళం అడ్రస్ రాస్తాను, మ్యాటర్ ఏంటో చెప్పరా. రాసుకో. గంగా భగీరథి సమానురాలైన నా ప్రియమైన పెళ్ళం రంగికి నీ మగుడు హోటల్ సుబ్బుడు రాయినది ఏమనగా? ఒరే, గంగా భగీరథి సమానురాలంటే విడోరా? విడో అంటే విడో, పదం బాగుందా లేదా? ఓకే. నీ మేనమామ కూతురు చారులత సాంబారు కాస్తూ పోపు పెట్టింది. పోపులో ఉన్న ఎల్లుల్లిపాయ పేలి ఎడంకండి పోయింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్లాము, వాడికి ఏ కన్నో చెప్పలేదు. వాడు కుడికను పీకి చేతిలో పెట్టాడు, రెండు కళ్ళు పోయి ఇప్పుడు రోడ్డంపై తిరుగుతోంది. ఇక్కడ అంతా క్షేమం. మీ బాల్ తల్లికి పెన్సిల్ చెక్కుతుండగా చేయి దిగింది. మీ రాంబాబు అన్నయ్య రైలు దిగుతుంటే కాలు పెరిగింది. బస్సులో చక్రం బాబాయ్ జేబులో 10,000 దొంగలు కొట్టుపోయారు. సినిమా హాల్లో సీతామాలక్ష్మి చెవి జోకాలు చెవితో సహా కత్తిరించుకుపోయారు. ఇక్కడ అంతా క్షేమం. నీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. ఇదిరా క్షేమకరమైన వార్త. మధ్యలో బ్రేక్లో ఇద్దనా? గంగా భగీరథి చిచ్చి, మీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. ఆ పిల్ల లేగదోడిని కట్టేసి తల్లి పాలు పెరుగుతుంటే ఈడ్చి ముఖమే తన్నింది. మూతి పొల్లన్నీ రాలిపోయింది. పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ అంతా క్షేమం. ఎవడరా ఇక్కడ క్షేమంగా ఉన్నది? అంతా క్షేమమే కదా. నేను క్షేమంగా లేనేంటి? అది ఇప్పుడే చూరు కట్టిన గుమ్మడికాయ పడి సుబ్బడు స్పృహ తప్పాడు. ఇక్కడ అంతా క్షేమం. ఇట్లు డ్రైవర్లు సింగపూర్ నుంచి నా పిల్లలు వచ్చేస్తుందిరా. అయ్యి బాబోయ్ బాబోయ్, అలాగైతే నేను సెంట్రైన్ చేసుకోవాలరా. అరే, ఈ సంగతి ముందే తెలిస్తే ఫుల్గా రెడీ అయ్యి వచ్చాను కదా. సింగపూర్ వైపు ఎలా ఉంటుందో చూడాలి. నా పిల్లలు వస్తుంటే మీరు ముత్త పోతానంటారంటరా? నా పిల్లలు వచ్చేస్తుంది, నేనే డోర్ తెరుస్తా. రంగి ఎవట్రా నువ్వు? నేనే సుబ్బాయ్, రంగిణి రంగణ్య వచ్చాను. సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్. సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడి అయిపోయాను సుబ్బాయ్. ఓహో, సింగపూర్ వెళ్ళిన రంగి సింగయ్య వచ్చిన మాట బాలే ఉత్తేజిందా. ఎంత పనిచేసేవేది అమ్మ కడుపు మా ఆడ. రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాళ్ళంతా నీ పిల్లం ఈహి అంట కదా, ఈహి అంట కదా, అది క్రికెట్ స్కోర్ ఉన్నట్టు అడుగుతారే. నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే. ఎందుకు సుబ్బాయ్ కుమిలిపోతావు? ఆ మాటకు వస్తే ఆడుకంటే ఎక్కువ మేము కూలిపోతాం. ఎన్ని కళలు కన్నా నీ చేత్తో సెంటర్ వేయించుకుందావు అని. చేత్తో ఏం కాదు, దూత్తో. దూది కాదు, దురద గుడ్డాకుతో రాసుకున్నట్టు అయింది. ఒరే, నా రంగిలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నాకన్నా ఎక్కువ బాధపడతారా మీరు? డోంట్ వరీ సుబ్బాయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకో. మరి నువ్వా? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను, త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాను. కార్ లోనే ఉంది. మోనికా, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. ఈ అమ్మాయి నా కాబోయే వైఫ్. నువ్వు మగాడిగా మాత్రమే కాకుండా కూడా ఒక సెటప్ కూడా తీసుకొస్తావా? ఓకే ఓకే సుబ్బాయ్, పెసరట్ తిని చాలైంది. నాకు మోనికాకు స్పెషల్ గా రెండు పెసరట్లే. రెండు పెసరాయ్. థాంక్ యూ. దీని బట్టలు బాలేకుండా ఈ రోజు ఉత్కెత్తే పడిపోతుంది. ఒరేయ్ దుబాయ్ సుబ్బడు, నాకు చిన్న డౌట్ రా. ఏంట్రా? ఆడది మగాడుగా మారిన నీ పెళ్ళం నీకేమవుతాడు? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మోనికా నీకేమవుతుంది? వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు? నిన్నేమని పిలవాలి? పిల్ల పుడితే నీకేమవుతుంది? నిన్నేమని పిలవాలి? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మోనికా నీ పెళ్ళానికి ఏమవుతుంది? వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి? మీ పిల్లలు వీళ్ళ పిల్లల్ని ఏమని పిలవాలి? ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావు. నీ తల పోయి వక్కలైపోతే. ఆల్రెడీ అయిపోయింది. నువ్వింకొక ప్రశ్న వేసావంటే మరగతాం. ఏడు ఎలాగైనా నా పెళ్ళి అయిపోవాలయా? ఓహో, అమ్మాయిల ఫోటోలు చూపెట్టు. ముందు పెసరా ట్రుప్పా తినిపించా. నీ తిండి తగలే. ఒరే సుబ్బడా. ఏంట్రా లోపల ఏముందిరా? నిక్కరుంది. ఈ ఎదవేటకారం భరించలేక నీ పిల్లం సింగపూర్ వెళ్ళిపోయింది. నా పిల్లం వస్తుంది ఎందుకురా? సర్లేరా, వన్ బట్టి పెసరట్ పెట్టరా. ఇదిగా వడైవర్లా, నీకు ఊర్లో పిల్లని ఇవ్వడానికి భయపడి చేస్తున్నారా? నేను ఏమన్నా వీరప్పని వియ్యంకున్నా? కాదా, దుర్యోధనుడి దోతవే. నీకు పిల్లని ఇస్తే ఆ పిల్లని తో కాపురం చెయ్యాలా లేక సూర్య గారితో గుండి గీయించుకోవాలా అని భయపడుతున్నారు. అంటే వాడి చావు నా పెళ్లి ఒక్కసారేనన్నమాట. వాడు చస్తేనే గాని నాకు కళ్యాణ యోగం లేదన్నమాట. వాడు నా పెళ్లి పందిరికి ఫిలమెంట్ లేని బలు అయిపోయాడు. నా సోమరంగతికి తలుపులు లేని కిటికీ అయిపోయాడు. నీచుడు, నికృష్టుడు అని ఎప్పటికీ నేనన్నాను. నా దుర్యోధనుడు 99 మందికి అన్నయ్య, ధృతరాష్ట్రుడు కొడుకు, అభిమాన ధనుడు. అభిమానించే వాళ్ళకి కొంగు బంగారం, ద్వేషించే వాళ్ళకి దొంగ బంగారం. ఒరే ఉడై, కంగారు పడకరా, వచ్చింది కౌరవుడు కాదు కారు. ఏయ్
ఇవడేవర్లు కదలకో మెదలకో కదిలావో చస్తావు. కదలకపోయినా చస్తాను. ఏంట్రా అయ్యా, రోజు ఈ తలకాయ మీద కొబ్బరికాయో బొప్పాయికాయో పేలిపోయేవి. ఈరోజు అరటి పండుగ అగ్గి పుల్ల గుచ్చారు. ఏమిటి నాకే అగ్ని పుల్ల పరీక్ష? అయ్యా, మీకు గాని సైట్ లేదు కదా. నీ ముఖం చూసి ఒక నిర్ణయానికి వచ్చాను. గంతీసి గదిలో పెడతారా? కాదు. మరి అగ్గిపుల్ల పక్క నుంచి గుండు పెలుస్తాను, దాని నెరుపుకి అగ్గిపుల్ల వెలుగుతుంది. దానికి వెలుగు నాకు చీకటి. ఉడైవర్లు, ఇది చాలా డేంజర్. కదలకో, నా గుమస్తా ఉన్న ప్రేమతో చెప్తున్నాను. ఎక్కడో గిల్లి జోలపాటం అంటే ఇదేనండి. చూసింది చాలు, టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇక్కడ. మీరు పేలుస్తారా, నన్ను పేలుచుకు చచ్చిపోమంటారా? అగ్గిపుల్ల ఆర్తనాదం చేసింది ఏంటి? ఉడైవర్లు, ఊళ్ళో నా గురించి ఏమనుకుంటున్నారా? సూర్యం గారు సాక్షాత్తు సూర్య భగవానుడు అనుకుంటున్నారు. పొద్దున్నే లేచి పాచిమోహాలతో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఎదవ కోతల కొయ్య, పొగడ్తలతో పాటు విమర్శలు కూడా సమానంగా స్వీకరించేవాడే మనిషి అంటే. అందరూ నన్ను తిడుతున్నారంటే నాలో ఏదో లోపముందన్నమాటేగా. నువ్వు చేస్తుంది తప్పు అని వేలెత్తి చూపించడానికి ఒక మనిషి కావాలి. అందుకు అంబేద్కర్ కరెక్ట్. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ దొంకోళ్ళు. మీరు పన్నింకోడి, నేనే దొంకోండి. చూడు ఉడాయ్, నువ్వు నా గుమస్తావి. నన్ను వేలెత్తి చూపించినా విమర్శించినా అధికారం నీకే ఉంది. విమర్శించు. నేను మిమ్మల్ని విమర్శించడమా? విమర్శించవయ్యా. నువ్వు అయ్యా, దీంట్లో దూరాలోచనే గాని దురాలోచనే లేదు కదా. లేదు, రెచ్చిపో. నువ్వో కౌరవుడివి, తుపాకీ వీరుడివి, నీకు డబ్బా బుల్లెట్టు, బుద్ధేమో మాడిపోయిన ఆమ్లెట్టు. ఏంట్రా నీకు గోరోజనం? ఊళ్ళో జనమంతరం నేను చూసి గడగడ వణికిపోవాలా? ఒక మంచి లేదు, మర్యాద లేదు, కరుణ లేదు, కాకరకాయ లేదు, ఏం పుట్టుకురా నీది? రెచ్చిపో. ఉడాయి ఏంట్రా ఉడాయి? ఉడాయవర్లు అని పిలవలేవా? ఏ, నీ మొహానికి నేను ఉడతలు పట్టేవాళ్ళ కనబడుతున్నానా? గతలేక నీ దగ్గర పనిచేయట్లేదు రా. రావణాసురుడు ఉంటేనే రాముడికి విలువ పెరిగేది, నీలాంటి వాడి దగ్గర ఉన్నప్పుడే నాలాంటి వాడు విలువ పెరిగేది. రోజులన్నీ ఒకలాగుండవు రాయ్. రేపు అన్న రోజు నిన్ను పాము కరవచ్చు, కాలు ఇరిగిపోవచ్చు, చెయ్యి ఇరిగిపోవచ్చు, నోరు పడిపోవచ్చు. అప్పుడు భయపడుతున్న ఈ ప్రజలే నిన్ను చూసి చీ కొట్టచ్చు, చీపురు లెత్తొచ్చు, కర్రలు ఎత్తొచ్చు, కట్టుబెట్లు ఎత్తొచ్చు. భూమి గుండ్రంగా ఉందరే సూర్య. ఏరా, విమర్శించరాంటే నోటుకొచ్చటం అవుతున్నావు, నాలి కత్తిరిస్తాను. చిత్రం బళ్ళారే విచిత్రం, చిత్రం బళ్ళారే కలకలకలి బుళ్ళుడే. ఏంట్రా అంతలా సిగ్గుపడుతున్నావు? చెప్పాయ్. ఏంటంటే ఏం చెప్తామండి? నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించవా? ప్రేమించవా ప్రియా? ప్రేమించేది ఎందుకమ్మా? చెప్పేదేదో సూటిగా చెప్పాయి. ఆ చెవిలా పడండి. ఆ టీచరమ్మ లేదా? ఆ టీచరమ్మా మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆవిడ నా కొడుకును కాపాడిన దేవతరా. నా కొడుకుని కాపాడింది అంటే నన్ను కాపాడినట్టే. ఇంకెప్పుడైనా ఆవిడ గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. బాబు, ఒక్క మాట చెప్పనిస్తారా? ఒక ఆడపిల్ల తన మనసు పడ్డవాడిని చూసినప్పుడు మాత్రమే అలాంటి నవ్వు నవ్వుతుంది. నాకు పెళ్లి కాకపోవచ్చు, కానీ అనుభవంతో చెప్తున్నాను. ఏంట్రా, ఏంటి ముచ్చట్లు చెప్తున్నావు? ముచ్చట్లు అన్నారా? ఏంటో చెప్పండి. ఆ ఫోటో చాలా పెద్దదైపోయిందిరా, చిన్న బొమ్మగా గీసి పెట్టాలి. ఇదో శిక్ష. రెండో తరగతిలో ఒకటో క్లాసులో పాస్ అయ్యాను, డ్రాయింగ్లో నేను. ఈజీ. ఆగో, కొసమెరుపు ఏమన్నా ఉందా మహాప్రభు? నువ్వు బొమ్మ గీయాల్సింది పేపర్ మీద కాదు. మరి ఇదిగా ఈ బియ్యం గింజ మీద ఆ బాడీని ఈ బాడీ మీదకి ఎక్కించాలా? నేను పాడెక్కే ప్రమాదం వచ్చింది. ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు, నాకు ఇంకో చోట బ్రతికే గతి లేదు. బొమ్మ గతి ఇంతే, బొమ్మ బతుకింతే. అమ్మయ్యా, 2 గంటలు కష్టపడి ఒక్క వెంట్రుక గీయగలిగాను. ఉడయ్యగారు కాఫీ తాగండి. చాలా సంతోషం రా. ఈ ఇంట్లో నా గురించి పట్టించుకున్నవాడు నువ్వు అక్కడున్నావు. మింగేశావా? అయ్యి బాబు, అదే నల్ల కాకలేస్తారా? నేను మింగింది బియ్యం గింజ, బియ్యం అత్త కాదు. నీ పిల్లాకుడు వెనవాలి, అది దుర్యోధనుడి పిల్లాకుడు.